సుధమ్మ గుమర్ర ఆత్మ శిబుయిము సోయారు అనే ఐదు పట్టణాలు ఐశ్వర్యవంతమైన పట్టణాలు పచ్చగా కనబడుతున్నాయంట లోతు గట్ట కనబడి అంట ఈయన కాదు కదా సహజంగానే పచ్చకున్నాయి బాగా పచ్చకున్నాయి బాగా వెల్తీగా ఉన్నాయంట అక్కడికి వెళ్ళాడు అక్కడ గొప్పడు అయ్యాడు అయిన తర్వాత అక్కడ మనుషులు భయంకరమైన పాపులు గుర్తుపెట్టుకోండి డబ్బులు వచ్చినాయంటే దీవెన్లు వచ్చినాయంటే కొంతమంది త్వరగా చెడిపోతారు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేయగలిగిన వాడికి ఆశీర్వాదం వస్తే ఆడికి ఎన్ని కోట్లు ఇచ్చిన ప్రవ్వాడికి స్తోత్రం అంటాడు చాలామంది వాళ్ళ కష్టంలో వాళ్ళు మంచిగా ఉంటారు ప్రార్థంతో ఉంటారు పవర్తో ఉంటారు రోషంతో ఉంటారు డబ్బులు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళల్లో ఇంచి కూడా వాళ్ళ మనసు మారిపోద్ది వాళ్ళ చూపు మారిపోద్ది వాళ్ళ బిహేవియర్ మారిపోద్ది వాళ్ళ ఆలోచనలు మారిపోద్ది అస్సలు పేదరికం తెలియనట్టుగా వాళ్ళు ఉంటారు ఉన్నది వెళ్ళిపో జాగ్రత్త విధేయత ద్వారా ఏం పొందుకుంటాము అవిధేయత ద్వారా దాన్ని ఏం చేస్తాం పోగొట్టుకుంటాం విధేయత ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అవిధేయత ద్వారా అవ్వ ఏదేన్ని పోగొట్టుకుంది సో లోతు దానికోసం పరిగెత్తాడు ఆశీర్వాదం కోసం పరిగెత్తాడు ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఆశీర్వాదం వచ్చింది కానీ అబ్రహాం ఆశీర్వాదం వచ్చిన ఆశీర్వాదం వైపు చూడలేదు ఆశీర్వదించే దేవుని వైపే చూశాడు పునాదులు వేయబడగలిగిన ఆ ఆ రాజ్యం కొరకే చూశాడు కానీ ఆస్తులు సంపాదించుకున్న ఆస్తుల్లో ఆయన ఏమవ్వలేదు ఈ ఐదు పట్టణాలని ఒకరోజు శత్రువులు జయించేసి వాళ్ళు ఓడించి వాళ్ళ ఆస్తుల్ని తీసుకుని భార్యల్ని పిల్లల్ని చేతులు కాళ్ళు కట్టేసి పశువుల్ని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోతున్నారంట వాళ్ళతో పాటు కూడా వేసేశారు ఎవరిని లోతైనడిని ఎవరో వచ్చి చెప్పారు అబ్రహాంకి సార్ ఇలా జరిగింది మీ వాడిని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారంటే దరిద్రం వదిలిపోయింది పనికి మాలనుడు ఆ రోజు చెప్పాను ఆడికి అని ఆయన నిజంగా అది అది ప్రేమ వెంటనే పరిగెత్తాడు మూడు వందల పద్దెనిమిది మందిని తన దగ్గర రెడీ అయిన కుర్రులను పట్టుకొని టక టక్టకి పరిగెత్తుకుని వెళ్ళి రాజులతో దెబ్బలాడాడు రాజులతో దెబ్బలాడి రాజులతో ఫైట్ చేసి వాళ్ళందరినీ జయించి వాళ్ళందరినీ విడిపించి వాళ్ళందరితో చెప్పాడు మీరందరూ మీ దేశానికి వెళ్ళిపోండి ఎందుకు మీకోసం వచ్చానంటే ఇదిగో నా బిడ్డ లోతు కోసం వచ్చాడు లోతు మొహం ఎటుండి ఉంటుంది అప్పుడు చెప్పండి ఆయన అన్నాడు అయ్యా మనం బంధువులు ఆ గొడవ జరిగే ముందు ఏమన్నాడు లోతు అందకని వెళ్ళిపోయేటప్పుడు అయ్యా మనం బంధువులం మన మధ్యలో గొడవలు ఉండకూడదు మనం కణానీయుల మధ్యలో ఉన్నాం మనం జీవం కలిగిన దేవుడిని నమ్ముకున్నాం సమస్యలుంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం బయట దెబ్బలాడుకోవద్దు అన్నాడు ఆడు తప్పు చేసిన పెద్దోడు అబ్రహాం మాత్రం తప్పు చేయలే వెళ్ళిపో నీ ఆస్తి అంతటి తీసుకుని చక్కగా వెళ్ళిపో అంటే ముఖం కూడా చూపించుకోవడానికి సిగ్గుపడి ఉంటాడు లోతు కాబట్టి గుర్తుపెట్టుకోండి కలతలు కొట్లాట్లు అసూయ ఇలాంటివి నిన్నెప్పటికీ దోషిగానే చేస్తాయి ప్రేమ క్షమాపణ మర్చిపోవడం అనేది నిన్నెప్పుడు ఆధిక్యతలోనే ఉంచుతాయి క్షమించే మనిషి ప్రేమించే మనిషి ఆదరించే మనిషి సహాయం చేసే మనిషి ఎప్పటికీ పెద్దోడే వాడి వయసు ఎంతన్నా కావచ్చు వాడు చేసిన పని గొప్పది కాబట్టి వాడు ఎప్పటికీ పెద్దోడే వాళ్ళందరూ కలిసి ఏమన్నారంటే అయ్యా అబ్రహాం గారు మీరు చేసిన పని చాలా గొప్పది మేమిరు బానిసలుగా బ్రతకుండా మమ్మల్ని తప్పించేవండి చాలా థ్యాంక్స్ అండి మా పిల్లల్ని భార్యల్ని మాకు ఇచ్చి ఇదిగో మా ఆస్తి అంతా మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు ఐదు పట్టణాల ఆస్తి ఎంత ఉంటుంది ఐదు పట్టణాల ఆస్తి తీసుకొచ్చి ఎదురుగా పెడితే అబ్రహం ఏమన్నాడు తెలుసా నేనే అబ్రాహముని ధనవంతునిగా చేసి తినని రేపు మీరు చెప్పకుండునట్లు చెప్పుల వారు కానీ నూలు పోగు కానీ దీంట్లో నాకు అవసరం ఈ పడుచువారు తిన్న భోజనం మినహా మీలో మీ చేతులతో నాకు ఏది అవసరం లేదు నా బిడ్డ కోసం నేను వచ్చాను వాడికి మేలు చేశాను వాడితో మీరున్నారని మీకు మేలు చేశాను వెళ్ళిపోతున్నా దట్స్ ఆల్ నన్ను దీవించేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దీవిస్తాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదంతో నేను గొప్పండి అవుతాను కానీ మీ ఆశీర్వాదం నాకు అవసరం లేదు దేవుడు సింహాసనం మీద కూర్చోకుండా పరిగెత్తుకు వచ్చేశాడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు అబ్రహామా నేను నీ బహుమానాన్ని ఏం చేస్తున్నాను అత్యధిక అంటే దానికి లిమిట్ ఉందా రాభా రా ప్రభా రా ప్రభు అని నువ్వు కడుపు కాల్చుకుని ఉపవాసం చేసి నేను ఒక గుట్టకు తాగి ప్రభా చూడు నాయన అన్నం కూడా తినకుండా ఉట్టి నీళ్లు తాగుతున్నానా మూడు రోజులు ఏడుచినా దేవుడు రాడు ఎందుకంటే మనసు మారల దేవుణ్ణి రప్పించటానికి కావలసింది ఉపవాసం కాదు దేవుణ్ణి గుండును కదపగలిగిన కార్యాలు కావాలి నీతిని విత్తితే నీతిని కోస్తావు నీతిని విత్తాడు దేవుడే దీవించేవాడు ఐదు పట్టణాల ఆస్తి వస్తుండి చెయ్యి రేపు అబ్రహాం మావల్ని దీవించబడ్డాడు రేపు మీరు చెప్పకూడదు మహిమ నా దేవుడికి రావాలి కానీ మీకే మాత్రం కలగకూడదు దేవుడు కూర్చోలేపోయాడు పొద్దున్నే వచ్చేశాడు అబ్రహమా నేను ఈ బహుమానాన్ని ఏం చేస్తున్నాను అత్యధికం చేస్తున్నాను నీతిని విత్తాడు ఏం కోసాడు ఆయన ఐదు పట్టణాలు ఆస్తి ఆ రోజు వదిలేశాడు ఈరోజు తన పిల్లలు ఆశీర్వదించబడి వారిగానే ఉన్నారు ఈ భూమి మీద శాశ్వత కాల ఆశీర్వాదాలు నువ్వు సొంతం చేసుకోవడానికి ఏదేది స్వార్థపరంగా నీకు దొరుకుతుందో అన్యాయంగా నీకు వస్తుందో అపార్థంగా నీకు వస్తుందో న్యాయం కానిది ఏదొస్తుందో నాకు అవసరం లేదు నా దేవుడే నాకు ఇవ్వాలి నా దేవుడే నాకు ఇస్తాడు ప్రభువు కోసం ఎవరు నిలబడతారో అలాంటి వారిని దేవుడు బాధ్యత తీసుకుని దీవిస్తాడు ఆయన బాధ్యత వహిస్తే హెచ్చించబడకుండా ఉంటావా నో ఛాన్స్